పెద్దల కాలం నుంచి పత్తే చేస్తున్నాం. ఇప్పుడు నేను చేసినప్పుడు పత్తే చేస్తున్నాం. కానీ గత 4 సంవత్సరాల నుంచి అతివృష్టి స్టార్ట్ అయింది. రైతు ఎప్పటికీ లాసే. ఇప్పటికే పుట్టినప్పటి నుంచి రైతు అనేవాడు లాస్. సో హౌ మచ్ ఇస్ హి లాస్ దిస్ టైం? ఇప్పుడు ప్రజెంట్ అయితే సార్ 50% లాస్ వరకు వెళ్ళిపోయింది ఆల్రెడీ. కానీ మేము ఎకరాకి పెట్టుబడి పత్తికి ఓన్లీ కాటన్ చెప్తున్నా 40 to 50 thousand అవుతుంది. అంటే విత్తనం తీసుకున్నప్పటి నుంచి క్రాప్ తీసుకునే వరకు అది మాకు ఒక 90% క్రాప్ వస్తే మేము ఒక 20% దాంట్లో అమౌంట్ మిగిలిపోతుంది. యావరేజ్ సైజ్ ఆఫ్ హోల్డింగ్ ఇస్ 1 acre. సో 1.4 acres, యువర్ ఇన్కమ్ ఇస్ 30,000 rupees. యూర్ గెటింగ్ 30,000 rupees ఫర్ అ ఫ్యామిలీ ఆఫ్ 6. అయ్యో, సో న్యాయ్ వుడ్ బేసిక్లీ డబుల్ దట్ థింగ్. డబుల్ దట్ ట్రిపుల్ యా. సో డస్ హీ మేనేజ్ టు సేవ్ ఎనీ మనీ అట్ ఆల్ ఆర్ హీ డజంట్ హ్యావ్ దట్ కాన్సెప్ట్? సార్ ఒక సంవత్సరము ఇవన్నీ కేసుకున్నాము అనుకో, నెక్స్ట్ 4-5 years లాసే. వాట్ వాస్ ద బెస్ట్ ఇయర్ యూ ఎవర్ హ్యాడ్? 2007 సార్. వై అంటే అప్పుడు వర్షాలు అంటే టైంకి పడినాయి సార్. వర్షం టైం టు టైం వర్షం పడుతూ రేట్ బాగుంది సార్. యూనో దిస్ ఇస్ అన్ ఏరియా విత్ బీన్ లోడ్ ఆఫ్ సూసైడ్స్, కాటన్ ఫార్మింగ్ సూసైడ్స్, బ్యూటీ కాటన్. సో ఐ వాస్ టాకింగ్ టు హిమ్ అబౌట్ వై పీపుల్ కమిటెడ్ సూసైడ్ అండ్ హౌ హీ ఎస్కేప్డ్ దట్ సఫరింగ్ విత్ అదర్ ఫార్మర్స్. చనిపోవడం సమస్య కాదు, కొంతమంది చనిపోతున్నారు. ఎలా అంటే తీసుకోలేక ఓచుకోలేక విపరీతమైన అప్పులతో కూడుకున్నా కూడా మాకు ఎప్పుడో ఒకసారి అవకాశం వస్తుందేమో అనే వెయిటింగ్ కోసం అయితే చూస్తున్నాం సార్. When he sees it rain, then he must have very disturbing. Yeah, 100% sir. You had it? Yes. Finished? 100% finished sir. Nothing you can do? Nothing sir. ఏం చేయలేం సార్. ఏం చేయలేం సార్. And that year when he loses everything, what does he do? అందుకే కదా సార్ అప్పులో కూరుకుపోయినాం సార్. బ్యాంకులో మాకు ఎకరానికి 20 to 30 thousand ఇస్తుంది. బ్యాంకులో ఇచ్చామంటే మాకు ఏమి కాదు. What bank? మేము బయట తీసుకోవాల్సింది తప్పదు. So we go for a private lender. And how much is the rate of the private lender? 2 rupees and 24%. Yes. Robbery. Robberies. Tell him. Yes, sir. మరి 24% అంటే అది దోపిడీయే కదా. దోపిడీ సార్, 100% కానీ మాకు తప్పదు కదా. ఇట్ ఈస్ నథింగ్. మేము బతకాలంటే తీసుకోవాల్సిందే. ఎక్స్ప్లాయిటేషన్. లేకుంటే సొల్యూషన్ లేదు కదా సార్, లేకుంటే చనిపోవాల్సి వస్తుంది. సెంట్రల్ అయినా స్టేట్ అయినా వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఫార్మర్స్ పార్టీ ఏదంటే ఒక కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మేము చూసినాము, కళ్ళా చూసినాం కాబట్టి చెప్తున్నాం.